హైదరాబాద్ గుడిమల్కాపూర్ కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు గుడిమల్కాపూర్ డివిజన్లో తొంభై లక్షల రూపాయల కేంద్రం నిధులతో అభివృద్ది పనులకు కిషన్ రెడ్డి శ్రీకారం చుట్టారు జీహెచ్ఎంసీలో నిధుల కొరత ఉందని బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు ధర్నా చేసే దుస్థితి వచ్చిందన్నారు ఓయూ ఆర్ట్స్ కాలేజీని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్న కిషన్ రెడ్డి కరోనా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు గుడ్డిమల్కాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీ వాసులు కొన్ని వేల ఉంటాయి అనేక కాలనీలు ఉంటాయి కానీ దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం చేయడంలో మరి ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది కాబట్టి ఆ దిశలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాను ఉన్నాను వాళ్లకు కనీస సౌకర సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఆ దశలు ఆలోచించాలి ఫిఫ్టీన్త్ ఆగస్టుకు ట్వంటీ సిక్స్ జనవరికి మాత్రమే లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు కానీ నేను శాశ్వతంగా ఆ యొక్క గోల్కొండకు లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాను అదేవిధంగా చార్మినార్ కూడా శాశ్వతంగా అక్కడ కూడా మరి లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాను